నమస్తే సార్. నమస్కారం ఉష గారు. సార్ మన రెగ్యులర్ లైఫ్ లో ఉప్పుకి ఉన్న ప్రాధాన్యత నాకు తెలిసి ఏ వస్తువుకి కూడా ఉండదు మనం వాడే వాటిల్లో. మరి ఉప్పు విషయానికి వస్తే ఓపెన్ సైట్స్ కానివ్వండి, వంటింట్లో పెట్టే విధానం కానివ్వండి, ఆల్రెడీ ఒక వీడియో చేసాం బట్ అక్కడ ఇంకా కంప్లీట్ గా మనం చెప్పుకోలేదు. సో ఉప్పుకున్న ప్రత్యేకత ఏంటి? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ఇక్కడ ఉప్పు, లాస్ట్ వీడియోలో మనం ఉప్పు ఆరోగ్యానికి ఎటువంటి చేడు కలగజేస్తుంది, ఉప్పును జాగ్రత్తగా వాడుకోమని మన పెద్దలు ఎందుకు చెప్పారు, దాంతో జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెప్పారో తీసుకొచ్చాం. చాలా సింపుల్ లాజిక్స్ ఉంటాయి. చేతికి ఇస్తే గొడవ అవుతుంది అని అంటే ఎలా అవుతుందంటే రుణపడతారు కాబట్టి, ఆ రుణం తీర్చుకోకపోతే ఇబ్బందులు వస్తాయి కాబట్టి అటువంటివి. అలాగే మనకు నమక్ హరామ్ అని కూడా ఒక స్నానుడి ఉంది అని అంటే నా ఉప్పు తిని నాకే అన్యాయం చేస్తావా అని అడుగుతారు. అంటే ఉప్పు తిన్నవాడు విశ్వాసానికి కూడా ప్రతీకగా చెప్పుకోవచ్చు. అంటే మన దగ్గర ఉప్పు తిన్నాడు అని అంటే మన ఫుడ్ తిన్నాడు అంటే మనకు రుణపడి ఉంటాడు కాబట్టి మళ్ళీ అక్కడ రుణం వస్తుంది కాబట్టి ఈ రుణానుబంధం అనేది ఉప్పుకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆ ఇంటి ఉప్పు తిని ఆ ఇంటి వాసాలు లెక్క పెడతావా అని చెప్తారు. అని అంటే ఎక్కడైతే మనం ఫుడ్ తింటామో అంటే మనం ఈ లోపల ఉన్న శివపరమాత్మను సంతృప్తిపరుస్తామో, వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం చేయకూడదు, అపకారం చేయకూడదు, అలా చేసేవాడు మనిషి కాదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంతే కదా, మరి తల్లికి చెడు చేసిన వాడే ఇలాంటి వాడు. అలాగా ఇప్పుడు వాటిని తీసుకుని మన వేదిక మహావాస్తు ఇంట్లోంచి ఒంట్లోంచి ప్లస్ మీకున్న సైట్లలోంచి నెగిటివ్ ఎనర్జీ ఎలా థ్రైవ్ చేయాలి, ఎలా తీసేసేయాలి అన్న విషయానికి వద్దాం. ఫస్ట్ ఓపెన్ సైట్ల విషయానికి వద్దాం. సైట్లు మనకు అనుకూలించట్లేదు, తర్వాత అవి సేల్ అవ్వడం లేదు అని మీరు అనుకున్నప్పుడు ఈ ఉపహారం పాటించవచ్చు. అక్కడ 90-45 కేజీలు ఉప్పు, 45 కేజెస్ తీసుకుని 5-5 కేజెస్ ప్యాకెట్స్ తీసుకుని అవి 9 కార్నర్స్లో అంటే పంచభూతాలకు సాక్షిగా 5 కేజీలు 9 కార్నర్స్లో మీరు వేయవలసి ఉంటుంది, 9 చోట్ల. అలా వేసి కుప్పగా కాకుండా పరచాల్సి ఉంటుంది. వర్షం పడితే ఆ ఉప్పు కరిగి అక్కడ ఉన్న భూమిలో ఇంకాలి, అప్పుడు అది వర్కౌట్ అవుతుంది. చాలామంది నేను చూశాను విజిట్కి వెళ్ళినప్పుడు ఉప్పు వేయండి అంటే అలా వేసేసి వస్తున్నారు, అలా వేయరాదు. అక్కడ చుట్టుపక్కల కనీసం కొంతసేపు వరకు యూరియా ఎలా చల్లుతారు కదా అలా చల్లుకోవాలి, అప్పుడు అది భూమిలోకి ఇంకుతుంది. వాటితో ఉపయోగం ఏంటంటే ఆ భూమి ఎంతమంది చేతులు మారిందో వాళ్ళ వాళ్ళ యొక్క జాతక దోషాలు, వాళ్ళవి ఏమైతే దరిద్రాలు ఉంటాయో అవన్నీ పోతాయి, ఫస్ట్ ఒకటి. సెకండ్ది, అక్కడ ఆ ప్లేస్ దేనికి ఉపయోగించి ఉంటారో, అది మంచి కర్మలక చెడు కర్మలక లేకపోతే అక్కడ ఎటువంటి అరాచకాలు అన్యాయాలు జరిగి ఉంటాయో మనకు తెలియదు కాబట్టి వాటి నుంచి కూడా ఉపశమనం వస్తుంది. తర్వాత ఆ ల్యాండ్ యొక్క నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడానికి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, 1.5 అడుగుల మట్టిని మనం తవ్వేయాలి కిందికి పైకి. దున్నేటప్పుడు చేస్తారు కదా పైకి మట్టి కింది మట్టి, గాలి ధారాళంగా ఆడి మొక్కల వేర్లకు నైట్రోజన్ అంది పెరగడానికి చేస్తారు. అలాగే ఈ సైట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడానికి శుద్ధి చేయడానికి ఇది నేను చెప్పే ఫస్ట్ పద్ధతి, కిందికి పైకి చేయడం. అలా చేసినప్పుడు అక్కడగానా ఎముకలు, అది జంతువులకు కావచ్చు మనుషులకు కావచ్చు ఎవరివైనా కనపడితే ఆ స్థలం మంచిది కాదు. కాబట్టి మీరు స్థలం కొనాలా వద్దా, అది మనకు అనుకూలిస్తుందా లేదా అన్నది ముందు ఒక 5,000-10,000 అడ్వాన్స్ ఇచ్చి చేసి చూడండి. అందులో అటువంటిది ఉందంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. లేదా దాన్ని శుద్ధి ఎలా పరచుకోవాలని అంటే అటువంటి ఎముకలు కనపడితే 1.5 అడుగు వరకు ఉన్న మట్టి అంతా తీసి దూరంగా వేసేసి కొత్త మట్టి వేసుకోవాలి. కాబట్టి ఇది టెక్నిక్ పాటించాలి. ప్లస్ నేను చెప్పిన ఈ 45 కేజీల ఉప్పు 9 కార్నర్లలో 9 మూలల్లో ఒక్కొక్క మూలలో 5-5 కేజీల ఉప్పు వేసేయాలి. వాటిని కూడా పరచాలి కుప్పగా పోయకుండా, రైట్? ఇది సైట్లకు వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ వస్తే ఇంటి విషయానికి వద్దాం. ప్రాక్టికల్గా ఎంతోమంది ఈ టెక్నిక్ వాడుకుని సక్సెస్ అయ్యారు, మీరు కూడా వాడుకుని సక్సెస్ అవ్వండి. వేదిక మహావాస్తు ఇచ్చే ఒక మంచి బహుమతి టిప్ అనుకోండి. ఇది ఇళ్ళు చాలా రోజుల నుంచి బాడుగలకు వెళ్ళట్లేదా, అంటే రెంట్కు పోకుండా ఖాళీగా ఉందా, వాటి మెయింటెనెన్స్ కట్టి మీరు ఇబ్బంది పడుతున్నారా, బాడుగలకు వెళ్ళాలంటే సేల్ అవ్వాలంటే కూడా ఆ ఇంట్లో 45 కేజీల ఉప్పు తీసుకుని ఒక్కొక్క రూమ్లో 2 మూలలకి 5-5 కేజీల ఉప్పు ఎక్కడ పెట్టినా 5 కేజీస్ పెట్టుకోవాలి. 9 ప్లేసెస్ సెలెక్ట్ చేయండి, అన్ని చోట్ల అది పెట్టవలసి ఉంటుంది, ఇంక్లూడింగ్ బాత్రూమ్ టాయిలెట్స్ కూడా వాటికి దగ్గరలో కూడా పెట్టండి. కానీ డైరెక్ట్గా దాని ఫ్లష్లో పోయకూడదు, ఎప్పటికీ కూడా అది జాగ్రత్త పడాలి. 9 కార్నర్లో ఉప్పు పెట్టేసి దాన్ని 45 రోజుల వరకు వదిలేయండి, 45 డేస్ వరకు. తర్వాత మొత్తం క్లీన్ చేసేయండి, ఆ ఉప్పు తీసుకెళ్ళి చెట్లకు వేయండి, ఎస్పెషల్లీ టెంకాయ చెట్లు. పచ్చగా పెరిగే ఏ చెట్లకైనా ఉప్పు వేస్తే చెట్లు తీసుకొని బాగా పెరుగుతాయి, వాటిలో ఉన్న లవణాలు ఉపయోగపడతాయి. ఏపుగా పెరిగే చెట్లకు ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఉప్పు. కాబట్టి ఆ రకంగా ఉప్పు ఎరువుగా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనం ఎక్కడ ఫ్లష్లో వేయకూడదు. ఎప్పుడు కూడా చాలామంది చేసే తప్పేందంటే ఫ్లష్లో పెట్టి కొట్టేస్తారు ఉప్పు.
ఆ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ అక్కడే ఉంటుంది, బయటికి వెళ్ళదు. కాబట్టి అదంతా బయటికి వెళ్ళాలని అంటే మనం తీసుకెళ్ళి మొక్కలకు వేయాలి, అది చేయాలి. అప్పుడు 1.5 నుంచి 2 నెలల లోపల ఈ 45 డేస్ కంప్లీట్ అవ్వగానే మీకు రెంట్ రావడం జరుగుతుంది, ఆ ఇల్లు మీకు సంపాదించి పెట్టడం జరుగుతుంది. అంతవరకు తింటుంటుంది, అప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెడుతుంది. చూసారా, తినడం నెగిటివ్, ఇవ్వడం పాజిటివ్. అందుకే నెగిటివ్ ఎనర్జీ అంటే సైంటిఫిక్గా మీరు టెస్ట్ ట్యూబ్లో చూపించండి సార్ అని అంటే ఇలా మనం సైంటిఫిక్గా చూపించగలుగుతాం. ఈ రకంగా మనకు అచ్చుబాటు రాని అని అంటే అది తీసుకున్నాక కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మీరు మానసికంగా ఇబ్బంది పడుతుంటే ఈ టెక్నిక్ మీరు వాడుకోవచ్చు. ఇది వచ్చేసి ఉప్పుతో రెంట్కు వెళ్ళవలసిన ఇది అన్నట్టు. అలాగే సేల్ కావాలన్నప్పుడు కూడా ఇది వాడుకోవచ్చు. సేల్ కావాలనుకున్న వాళ్ళు ఏకంగా ఉప్పు మూటలే వేయాల్సి ఉంటుంది, ఉప్పు మూటే వేయాల్సి ఉంటుంది. ఆ రకంగా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, మనము ఉంటున్న ఇంట్లో అద్దెకు కానీ సొంతంది కానీ ఆ ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళాలంటే ఉప్పు మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఫస్ట్ ఇల్లు గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో మనము ఒక్క ఫ్రైడే శుక్రవారం వదిలేసి మిగతా రోజులంతా మనము ఉప్పుతో ఇంటిని కడిగేసేయండి. సంవత్సరం అంతా కడగాల్సిన అవసరం లేదు, ముందు ఒకసారి వరుసగా 5 డేస్ వరకు కడిగేసి వదిలేసేయండి. నెలలో 5 రోజులు చేస్తే సరిపోతుంది. కాబట్టి ఒక్కొక్క రూమ్కు ఒక బకెట్ నీళ్లు పిడిగడు ఉప్పు వేసి అది కరగనిచ్చి ఆ నీళ్లు పోసి కడిగేసుకోండి, రైట్? కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న దరిద్రం అంతా తీసేస్తుంది ఉప్పు. అప్పుడు మీకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మీకు తెలుసో తెలీదో ఉప్పు గాల్లో ఉన్న తేమను పీలుస్తుంది, తేమ శాతాన్ని కంట్రోల్లో పెడుతుంది. ఆ తేమ శాతం కంట్రోల్లో ఉంటే ఈ కరోనా లాంటి రోగాలు కూడా రావు, ఎందుకంటే ఊపిరితిత్తులకు ఫ్రెష్ గాలి వస్తుంది, తేమ లేని గాలి వస్తుంది కాబట్టి ఫంగస్లు బ్యాక్టీరియాలు రావు. ఈ ఉప్పుకు లాస్ట్ టైం చెప్పుకున్నట్లు హాలోజన్ థెరపీ అని చెప్పుకున్నాం కదా, అందులో ఉప్పు యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగల్గా, యాంటీ వైరల్గా, ప్లస్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా ఉపయోగపడుతుంది. ఉప్పు తింటే లోపల కీళ్ళ వాపు వస్తుంది అన్నాం, అదే ఉప్పు బయట నుంచి మీరు స్నానం చేస్తే వాపు తగ్గుతుంది. మీరు గమనించారో లేదో, చాలామంది కాళ్ళు వాపులు వస్తే ఏం చేస్తారు, బకెట్ నిండా నీళ్లు, వేడి నీళ్లు అంటే గోరువెచ్చని నీళ్లు పోసుకుని అందులో ఉప్పు వేసుకొని కాళ్ళు పెడతారు, తగ్గిపోతాయి వాపు. చూసారా, ఆ రకంగా కాళ్ళల్లో మొత్తం వాపునంతా తగ్గిస్తుంది, కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఈ కరోనా వచ్చినప్పుడు అందరికీ ముందు నుంచే చాలామందికి అలవాటు ఉంటుంది, రాత్రిపూట గొంతు నొప్పి కానీ ఏదైనా ఉంటే ఏం చేస్తారు, ఒక ఉప్పు గల్ల ఒక లవంగా నోట్లో పెట్టుకొని పడుకుంటారు. కాబట్టి ఉప్పు గొంతులోకి వైరస్ను పోకుండా కూడా ఆపుతుంది. ఉప్పులతో గార్గ్లింగ్ కూడా చేయవచ్చు, పుక్కలించవచ్చు, పుక్కిటి పట్టవచ్చు, తల పైకనేసి ఇక్కడ వరకు గరగర అని చెప్పేసి తీసేయచ్చు అన్నట్టు. అంటే అక్కడ ఉన్న క్రిములను కూడా నాశనం చేస్తుంది. ఇవన్నీ విషయాలు మైక్రోస్కోప్ లేని కాలంలోనే మన వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళకి తెలియదా ఇది అని అంటే అన్నీ తెలుసు, కానీ వాళ్ళు మనోనేత్రంతో చూడగలిగారు, మనం మైక్రోస్కోప్తో చూస్తున్నాం, తేడా అంతే. వాళ్ళు యోగా చేసి వాళ్ళ యొక్క విద్యను పెంచుకుని మనోనేత్రంతో ఇవన్నీ చూసి చెప్పగలిగారు, రాయగలిగారు, మనకి ఇవ్వగలిగారు. మనం వాళ్ళ మీద డౌట్ పడి ఋషులు అంటే నథింగ్ బట్ సైంట్స్ ఆర్ సైంటిస్ట్స్, అది ఎవరికి తెలియట్లేదు. సైంట్స్ ఎవరైతే మన గురువులు ఉన్నారో వాళ్ళందరూ సైంటిస్టులే. పుష్పక విమానం అది ఎక్కడుంది ప్రూఫ్ ఇప్పుడు లేదని అంటే అప్పట్లో తిరిగారు. పుష్పక విమానం అని అంటే ఇప్పుడున్న మాదిరి విమానం మాదిరి, అప్పుడు పెద్ద పెద్ద పక్షులను జటాయువు అని చెప్పి రాసుకున్నాం కదా, పెద్ద పక్షులనే వాహనాలుగా చేసుకొని తిరిగేవాడు. అంటే మనుషులు కూడా పక్షుల మీద కూర్చొని ఇంకో చోటు నుంచి ఇంకో జంగా, అది పుష్పక విమానం కాకపోతే ఇంకేమవుతుంది? మనం ఏమని చెప్పుకున్నాం, శ్రీ మహావిష్ణుకు గరుడ వాహనం అన్నాం. గరుడ అంటే ఏంటి, గద్ద. ఒక్కొక్కటి ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది పెద్దగా. అప్పుడు పెద్దగా ఉన్న దాటిలో మనుషులు కూడా తిరిగేవాళ్ళని చెప్పడం. ఈ రకంగా ఉప్పును ఇంట్లోంచి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళడానికి ఇంటిని మొత్తం క్లీన్ చేయడం ఒక పద్ధతి. అలాగే టేబుల్ మీద ఉప్పును పెట్టుకోకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే తెచ్చి పెట్టుకోవడం. ఎప్పుడు ఉప్పు ఎదురుగా కనపడకుండా పెట్టుకోరాదు. లాజిక్ ఏంటి దీంట్లో సైంటిఫిక్ అని అంటే కనపడితే వేసుకుంటాం, వేసుకుంటే ఒంట్లోకి వెళ్ళిపోతుంది. ఒబేసిటీ పెరగడానికి కూడా ఉప్పు కారణం, బరువు ఎక్కువగా పెరుగుతున్నారని అంటే ఉప్పు కారణం. ఉప్పు ఎలా కారణం అవుతుందని అంటే శరీరంలో నీటిని నిల్వ ఉండేలా చేస్తుంది ఉప్పు, బయటికి వెళ్ళనివ్వదు. నీరు నిల్వ ఉంటే దాన్నే వాపు, తర్వాత ఎడీమా అంటారు, బరువు పెరుగుతుంది, జనరల్గా లావుగా కనపడతారు, అంటే నీరు పెరిగిస్తుంది శరీరంలో. కాబట్టి ఉప్పును దయచేసి చేయండి. మరి ఇన్ని చెప్తున్నారు కదా గురువు గారు, ఆల్టర్నేట్ చెప్పండి అని అడుగుతారు చాలామంది. ఆల్టర్నేట్ ఏంటనంటే అది సైంధవ లవణం, దాన్నే సముద్ర లవణం కాకుండా సైంధవ లవణం ఉంటుంది, అది మీరు ఆల్టర్నేట్గా వాడుకోవచ్చు. లేదా అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా డైరెక్ట్ సాల్టే తక్కువగా వాడుకోవచ్చు. అయోడైజ్డ్ పొరపాటున కూడా కంపెనీ సాల్ట్ వాడొద్దండి, మేము కూడా కంపెనీ సాల్ట్ వాడము. గల్ల ఉప్పు తెచ్చుకొని మిక్సీ చేసుకొని పెట్టేసుకొని వాడుతుంటాం, అది పూర్తిగా ఉన్నతమైంది, ఆరోగ్యానికి చాలా మంచిది, రైట్? నేను చెప్పిన పరిహారాలన్నింటికీ గల్ల ఉప్పే వాడాలి, సన్న ఉప్పు వాడితే పని చేయదు, ఎందుకంటే అది కెమికల్ ప్రాసెస్, అది కెమికల్తో ప్రాసెస్ అయ్యి తెల్లగా తలతల్లాడిస్తారు, దాని ఉప్పు గుణం అంతా వెళ్ళిపోయి ఉంటుంది. ఇది
ఇంటిని నెగిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి. అలాగే గ్లాస్ బౌల్స్లో అని అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్న బౌల్స్ దొరుకుతాయి, గాజుదే తీసుకోవాలి, ప్లాస్టిక్వి పనిచేయవు. వాటిలో 1.5 కేజీ ఉప్పు, 1.5 కేజీ అంటే 1500 గ్రాముల ఉప్పు కుప్పగా పోసేసి ఇంట్లో మనము పెట్టుకోవాలి. ఎక్కడ మీకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది మీకు అని తెలుస్తుందో అక్కడ పెట్టుకోవాలి. మనకు సెన్సెస్ ఉంటాయి, 6-7 సెన్సెస్, 6 సెన్సులు, 5 సెన్స్ అయితే అందరికీ ఉంటాయి. కామన్ సెన్స్ తక్కువైపోయి ఇప్పుడు అతిగా లాజిక్ మొదలైంది. వాళ్లకు తెలుస్తుంది ముందే, ఈ రూమ్లో కూర్చుంటే ఎందుకో మనసు బాగోలేదు, ఆ రూమ్లో కూర్చుంటే బాగుంది, మీకు తెలిసిపోద్ది. అది మెడిటేషన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. అటువంటి రూమ్స్లో ఓపెన్గా పెట్టేసేయండి, కరెక్ట్ 45 డేస్ పెట్టేసి తీసేసి దాన్ని చెట్లకు వేయండి. ఫ్లష్ కొట్టొద్దండి, కాలువలో పోయొద్దు, అది తప్పు. కాబట్టి ఈ రకంగా కూడా వాడుకోవచ్చు. దీంతో హెల్త్ బెనిఫిట్స్, వెల్త్ బెనిఫిట్స్ రెండూ ఉంటాయి. డబ్బులు ఎక్కువ ఖర్చు కావు, తర్వాత ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది. నెగిటివ్ పోయిందనంటే నెక్స్ట్ పాజిటివ్ వస్తుంది. దరిద్రం పోతానే శ్రీ మహాలక్ష్మి రెడీగా ఉంటుంది రావడానికి. ముందు దరిద్రం పోగొట్టుకోవాలి కదా నువ్వు ఆ రకంగా. అలాగే సంపాదించిన సొమ్ము నిలబడట్లేదు అంటే దానికి ఉప్పు ఏం చెప్తుంది అని అంటే, తీసుకొచ్చిన సొమ్ము అంటే చాలామంది ఘోరమైందంటే 100,000 రూపాయలు శాలరీ వస్తుంది, 100,000 రూపాయలు శాలరీ అలా పడగానే టకటకటక అన్ని ఈఎంఐ కొట్టి 5,000 ఇంటికి తీసుకొస్తాడు, అది తప్పు. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కదా, అది తప్పు. కనీసము 50,000 అన్న, 100,000 రూపాయలు అయితే 50,000, వీలైతే 100,000 ఇంటికి తీసుకొచ్చి దేవుని గూట్లో కానీ లేకపోతే బయట కానీ మనం ఉప్పు మీద ఆ డబ్బు పెట్టేసేయండి. ఒక రోజంతా ఉండనివ్వండి, 24 అవర్స్ లెట్ ద మనీ బీ ఆన్ సాల్ట్, కాబట్టి దాని మీద ఉండనివ్వండి. తర్వాత వాడుకోండి, ఖర్చులు తగ్గిపోతాయి. అది ఎలా అని అంటే దీనికి కూడా లాజిక్ ఉంది. ఎప్పుడు కూడా మీరు గమనించండి, క్రెడిట్ కార్డ్ ఇస్తే అట్లా గోకేస్తారు, ఒక టీవీ ఇస్తారు 100,000 రూపాయలు, అదే డబ్బుతో చేతులు పెట్టివ్వండి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 500 నోట్లు 100 ఎత్తేటప్పుడు ఇంత డబ్బు ఇస్తున్నాము, ఆ టీవీ కోసం చూసేది 1 గంట 15 నిమిషాలు టీవీ అనిపిస్తుంది. అలాగా క్యాష్ ట్రాన్జాక్షన్స్ ఎక్కువగా చేస్తే డబ్బు మిగులుతుంది, తెలుస్తుంది. ఆన్లైన్ ట్రాన్జాక్షన్ చేస్తే 100,000 కాదు 2 లక్షలు ఖర్చు అయినా అవ్వదు, లాస్ట్కు బిల్ వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ అప్పటికి చేతుల నుంచి వెళ్ళిపోయింటే లాభం లేదు, క్రెడిట్ కార్డు అప్పులు కట్టుకోవడం తప్ప వేరే దారి ఉండదు. కాబట్టి దానికంటే ముందే తెలుసుకోవాలంటే క్యాష్ ట్రాన్జాక్షన్ చేయాలి. అలాగా తెచ్చుకున్న డబ్బు ఇంట్లో పెట్టుకుంటే ఓహో ఇంత డబ్బు వస్తుంది మనకి ఎందుకు మిగలదని మీకు థాట్ మొదలవుతుంది, అనవసరంగా కూడా వెళ్ళదు. కాబట్టి రోజువారీ సంపాదన చేసేవాళ్ళు ఉంటారు, కిరాణా షాప్స్, పాన్ షాప్స్, రోజు రోజు డబ్బు వస్తుంది. వాళ్ళల్లో తీసుకున్నప్పుడు ఎంతోమంది నెగిటివిటీని తీసుకొస్తుంది డబ్బు, వాళ్ళకు కూడా ఇలా పెడితే ఆ నెగిటివిటీ వెళ్ళిపోతుంది, మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇతరులకు ఉపయోగపడకుండా మీకు మీ ఫ్యామిలీకి ఉపయోగపడాలంటే కూడా ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఇది రెండో టెక్నిక్. ఇక వంటింటి విషయానికి వద్దాం. వంటింట్లో ఉప్పుకో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఉప్పు పసుపు రెండు పక్కపక్కన పెట్టరాదు. అదేంటి సార్ మీరు పక్కన పక్కన పెడితే ఏమవుతుందని అంటే పక్కపక్కన పెడితే ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు పెట్టండి చూద్దాం, పెట్టరు, ధన నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఉప్పు బాగా ఆలోచించి మనం నెగిటివ్ ఎనర్జీ అని ఇంత చెప్తున్నాం, పసుపులో వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ఉంటుంది. కాబట్టి డబ్బును నష్టాన్ని ఒకటే చోట పెడితే ఏమవుతుంది, అకౌంట్స్ చూడండి మీరు, నష్టమే జరుగుతుంది. కాబట్టి మనకు నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అని అంటే ఉప్పును ఒక అరలో పసుపును ఒక అరలో పెట్టుకోండి. మనకు కన్వీనియంట్ ఉంటుంది, ఈ రెండు కామన్గా వేసేది కాబట్టి టకటకాని పక్కనే పెట్టుకొని ఉంటారు. అలా దయచేసి పెట్టమాకండి, సపరేట్ సపరేట్గా పెట్టండి. ఉప్పును ఎప్పుడు కూడా ప్లాస్టిక్ పాత్రల్లో స్టోర్ చేయరాదు. అలాగే గ్లాసు పింగాణి తప్ప వేరే ఏ పాత్రలు పనికిరావు. స్టీల్ను కూడా తినేస్తుంది, మీకు తెలుసో తెలీదో. ఒక ఉప్పు ఊరగాయగా వేసి దాదాపు 2 సంవత్సరాల వరకు పాడు కాకుండా ఉంచుతుంది అని అంటే పాడవ్వకుండా ఉంచేంత శక్తి ఉప్పుకుంది. మనం ఊరగాయ ఎలా పెడతాము, పికిల్స్ ఉప్పుతో ఊరేస్తాం, ఊరేస్తాం అని అంటే అది పాడవదు. ఎందుకు పాడవదు, యాంటీవైరస్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ని చెప్పుకున్నాం, ఎక్కడి నుంచి బ్యాక్టీరియా వస్తుంది, ఫంగస్ రాదు, ఏమి రాదు. కాబట్టి ఈ సంవత్సరం దొరికే మామిడి కాయను మనం వచ్చే మామిడి సీజన్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం. అదే బయట పెట్టి చూడండి, సాయంత్రానికి ఫంగస్ పట్టిపోతుంది. మరి ఊరగా వేసింది కావట్లేదని అంటే కేవలం ఉప్పు ద్వారానేది. కాబట్టి దాన్ని నిల్వ ఉంచి అంతవరకు ఇస్తుంది. బాగా లాజిక్ అర్థం చేసుకోండి. ఒక మామిడికాయను 1 సంవత్సరం వరకు నిల్వ ఉంచగలుగుతుంది. మీ డబ్బును కూడా అలాగే వెళ్లకుండా మీ దగ్గరే ఉంచుకుని దాన్ని వృద్ధిలోకి ఉపయోగిస్తుంది ఉప్పు. కాబట్టి ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది లాజిక్, లేకపోతే ఎలా అని క్వశ్చన్ మొదలవుతుంది. కాబట్టి ఈ రకంగా ఉప్పుతో ఎన్నో ఉపయోగాలు. కాబట్టి ఈ అందుకే 2 ఎపిసోడ్లు చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్. కాబట్టి ఇలా ఇన్ని ఉపయోగాలున్న ఉప్పును మీరు యూజ్ చేసుకుని ఇంట్లోంచి నెగిటివ్ ఎనర్జీ తీసి ఆ ఇంటిని వేదిక మహావాస్తు టిప్స్తో ధనాకర్షణగా వాడుకోండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండండి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎండ్ ఆఫ్ ద డే మనుషులందరికీ కావాల్సింది నీడ్ మనీ. సో ఉప్పులో ఇంత మహత్వం ఉందని ఎవరు గుర్తించరు మేబీ. సో ఈ ఎపిసోడ్స్ అండ్ ఇంతకుముందు మనం చేసిన ఎపిసోడ్ చాలామందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ వ్యూవర్స్. శివ ఓం.